నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన పదంలో నడిపించగలుగుతారు అయితే ఈ తులారాస్ వారికి ఏలినాడు శని నడుస్తుంది కనుక ఎనిమిది శనివారాలు సరికి తైలాభిషేకం చేయించాలి అఘోర హోమం చేయాలి నల్లబొత్తుతోటి శని దగ్గర దీపారాధన చేయాలి ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శనేశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది మొండిగబట్ట పనులు కూడాను పూర్తవుతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు కుటుంబానికి అండగా ఉండాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం వస్తుంది అక్కడ సంపాదిస్తారు కుటుంబాన్ని ఆదుకోగలుగుతారు మీ పెద్దవాళ్ళ మీద ఉన్న బాధ్యతల్ని మీ మీదే వేసుకొని మీరే వాటిని పరిష్కరించగలుగుతారు అందులో ఎలాంటి సందేహము లేదు మీ యొక్క పట్టుదల ఏదైతే ఉందో అది మంచి ఫలితాలను ఇస్తుంది చూసేటటువంటి స్నేహితులు కానివ్వండి బంధువుల్లో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి వాళ్ళు మీ సమకాలీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసూయపడే విధంగా ఉంటుంది అయితే వాళ్ళ అసూయాగ్రస్తమైనటువంటి మనస్తత్వం వల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించండి మీ వస్తువులు కానీ డైరీలు కానీ సెల్ ఫోన్ కానీ సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి భద్రత విషయంలో జాగ్రత్త వహించండి నేను పలారా పని చేయబోతున్నాను అనేటువంటి విషయం మాత్రం పొరపాటు కూడా ఎవరికి చెప్పద్దు అందువల్ల మీరు నష్టపోయేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఒక అధికార పత్రం ఏదైతే ఉందో అది మీ చేతి అందే విధంగా గోచరిస్తుంది అందులో ఎలాంటి ఇబ్బంది లేదు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది మానసికమైనటువంటి ఉత్సాహంతో అనేక కార్యక్రమాలని విజయవంతమైన పదంలో నడిపించగలుగుతారు ఎల్లినరిసిన ప్రభావం కూడాను రెండు వేల పదిహేడు జనవరితో తీరిపోతుంది కాబట్టి శని పోతూ పోతూ మంచి చేసిపోతాడు దానికోసం చెప్పనైనా మీరు అఘౌరపాస్పద హోమం చేయించేట్లయితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ తులారాశి వారికి పాత చతుర్వర్గం పాత సమస్యలు మళ్ళీ తెర మీదకి వచ్చేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఎదుటివాళ్ళని నమ్మి పనులు అప్పగించడం అనేది చెప్పదగినటువంటి సూచన కానే కాదు ప్రతి పని కూడాను మీరే పర్యవేక్షణ చేసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన అందుకని ప్రతి విషయంలో కూడాను మీరు ఎలర్ట్గా ఉండటం అనేది చాలా మంచిది ఎదుటి వాళ్ళ మీద బాధ్యతలు పడేసి అవే పనులవుతాయిలే అనే పద్ధతులు మాత్రం నడుచుకోవద్దు దీనివల్ల గతంలో లాగా నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది కనుక తగిన విధంగా జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన విద్యా సంబంధమైన వ్యవహారాల్లోనూ విద్యా సంస్థలు నడుపుతున్న వారికి కూడాను చాలా అనుకూలంగా ఉంది ఆర్థికపరమైన విషయాల్లో వారాంతంలో కొంత సర్దుబాటు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ తులారాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వారికి కూడాను ఏలినాశిని నడుస్తుంది కనుక ఎనిమిది శనివారాలు సరిగ్గా తైలాభిషేకం చేయించాలి నలుపు ఒత్తుతోటి దీపారాధన చేయాలి అదేవిధంగా అఘోర పాసుపత హోమం చేయించాలి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ వృషిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి వారం సానుకూలపడుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు సంతాన సంబంధమైన విషయాల్లో పురోగమనం చాలా బాగుంటుంది అంతేకాకుండా జీవిత భాగస్వామ్యంతో ఏర్పడ్డ విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చెప్పినటువంటి ప్రతి పని ఏదైతే ఉందో దాని అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయటం వల్ల మీకు మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కాంట్రాక్టులు కానివ్వండి బిల్స్ కానివ్వండి అవి పూర్తయ్యేటటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఇందువల్ల మీకు మానసికమైనటువంటి ఒక సంతోషం కలుగుతుంది చేసినటువంటి పనికి తగినట్టు ప్రతిఫలం తప్పకుండా చేతికి అందుతుంది అయితే ప్రతి విషయంలో కూడాను అతి గోప్యంగా వ్యవహరించడం సన్నిహిత మిత్రులను కూడాను నమ్మికలోకి తీసుకోకపోవటం మీకు ఇబ్బందికరంగా మారుతుంది దీనివల్ల కొన్ని చేదు అనుభవాలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ప్రభుత్వ సంబంధమైన విషయాలతో పాటు ప్రైవేటు కంపెనీల నుంచి కూడాను మంచి ఆర్డర్లు వస్తాయి మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది చేసిన పన్నే మళ్ళీ మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది సంతానం వల్ల కొంచెం చికాకులు ఏర్పడతాయి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది వాళ్ళని సరిదిద్ది వాళ్ళకు దారిలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది దాన్ని మీరు సక్రమంగానే నిర్వహించగలుగుతారు కానీ దీనికి కొంతమంది శక్తులు అడ్డుపడతారు వాళ్ళు బాగానే ఉన్నారు మీరు అనవసరంగా వాళ్ళ మీద విరుసుగు పడుతున్నారని మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి బంధువులు కానివ్వండి మిమ్మల్ని వెనక్కిలాగే పరిస్థితి గోచరిస్తుంది కానీ మీ భావాలు ఏవైతే ఉన్నాయో మీ మనసులో ఉన్న ఆందోళన ఏదైతే ఉందో అది వాళ్ళు అర్థం చేసుకోలేరు అనవసరమైనటువంటి నిందలు మీ మీద వేయటం జరుగుతుంది ఈ విషయంలో వాగ్వివాదాలకి ఘర్షణకి తావు లేకుండా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో సంతానాన్ని నడిపించడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి విదేశీగాన సంబంధమైన విషయాలు ఎగుమతి దిగుమతులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను ఫలించే పరిస్థితిగానే గోచరిస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు భాగస్వాములు చేసినటువంటి మోసం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోగలుగుతారు మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చిక్కున పడతాయి అవి రావటానికి కొంత సమయం పడుతుందని చెప్పని తెలుసుకుంటారు ఒక పెద్ద మనిషి హామీతోటి మీరు కొన్నాళ్ళు ఆగటానికి నిర్ణయించుకుంటారు ఫలానప్పు డబ్బులు ఇస్తామని చెప్పని గట్టి హామీ ఇవ్వటం అనేది జరుగుతుంది అదే మీరు చెల్లించవలసినటువంటి చోట ధనాన్ని చెల్లించగలుగుతారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని శక్తిని తెచ్చిపెట్టుకొని అనేక కార్యక్రమాల్లో విజయం సాధించడానికి చాలా కష్టపడతారు ఏది ఏమైనా కష్టం మీ ఒక్కడిదైనప్పటికి కూడాను ఫలితం అందరూ వచ్చేటప్పటికీ నలుగురు భాగస్వాములు అవుతారు ఇది మీ మానసికమైనటువంటి అసంతృప్తి కారణమవుతుంది ఏది ఏమైనా మీ కష్టం మీకు దక్కితే చాలు అనే పద్ధతులు మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఈ ఉచిక రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి ధనస్సు రాస్తాయి